నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు. ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి మా పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేసేసేవాళ్ళు. ఆ క్లాసెస్ అవ్వగానే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయేది. ఇలా సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోయి సడన్గా చూస్తే నా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. శాట్, టోఫెల్స్ కూడా రాసేసాను. అమెరికాలో అండర్ గ్రాడ్ అడ్మిషన్కి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదు. నా లైఫ్లో ఫస్ట్ సమ్మర్, టోటలీ ఫ్రీగా ఉన్నాను. చదవడానికి ఏమీ లేదు, ప్రిపేర్ అవ్వడానికి అస్సలేమీ లేదు. కానీ మా కజిన్ అరుణ్ అమెరికాలో ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ ఫినిష్ చేసుకుని హాలిడేస్కి ఇండియా వచ్చి నన్ను ఖాళీగా ఉండకుండా చేశాడు. అరుణ్ వాళ్ళు వచ్చే టైం అయింది, లేచి రెడీ అవ్వు. ఏమండి చూసారా మందల మందలుగా ఎలా వస్తున్నారు? కొంచెం ముందే ఇంటికి వస్తే అందరం కలిసే వెళ్లే వాళ్ళంగా ఎయిర్పోర్ట్ కి. లేదన్నయ్య, నిజామాబాద్ లో బయలుదేరేసరికి లేట్ అయింది, అందుకే డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. అరుణ్, మాయా, నువ్వు అమెరికా వెళ్ళి బాగా రంగొచ్చావురా. ఏంటి అక్కడ తెల్లవాళ్ళతో బాగా పోసుకు తిరుగుతున్నావా? అబ్బే అదేం లేదు మావయ్య. హాయ్ రా. హాయ్. రండి లోపలికి వెళ్దాం. రావదన్న. ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే వేండిలు కూడా రెడీ. ఆరేళ్ళుగా అద్దె పెంచిన పెద్ద మనిషి. ఏంటి గెస్ట్లా? మా చెల్లెలు, మా బావగారు, వాళ్ళ అబ్బాయి అరుణ్ అమెరికా నుంచి వచ్చాడు. ఎన్ని రోజులు ఉంటారేంటి? అబ్బే రోజులు కాదండి, కాసేపట్లో వెళ్ళిపోతారు. వీళ్ళది నిజామాబాద్. వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చారు. స్నానాలు గినాలు ఏమైనా చేస్తారా? అబ్బే లేదండి, భోంచేసి వెళ్ళిపోతారు. పొద్దు నుంచి మసాలా వాసన పైకి ఎగదంతోంది, ఏముండేరో ఏమిటో. ఇదిగో మీ వాళ్ళని టాయిలెట్ కి ఎక్కువ సార్లు వెళ్లకుండా చూసుకోండి. చిన్న పనికి అయితే ఓ మగ్గు నీళ్ళతో సర్దుకోమని చెప్పండి. అదే పెద్ద పని అనుకో, వాళ్ళు ఊరిలే దారిలో ఏదో చేసి చావమనండి. చిచ్చి కర్మ కర్మ. అగరబత్తులు తేరుకొద్దునా? మా ఓనర్ గారు నీశ్వాసలు వస్తుందేమోనని చెక్ చేయడానికి పైన కిటికీకి ముక్కు వేలాడి తీసుకుని కూర్చుంటాడు. అరుణికి ఇష్టమని మటన్ ఫ్రై చేశాను అదునా. ఆ ఓనర్ రెండు బాబు టాయిలెట్ కి ఎవరైనా సెలవు కూడా ఇలా చెప్తున్నాడు. ఆవిడ ఒక పెద్ద కార్టూన్ క్యారెక్టర్, పదేళ్ల నుంచి పడుతున్న వాడితో వాడు టార్చర్ తట్టుకోలేక ఆ పక్క పోర్షన్ వాళ్ళు అడ్వాన్స్ వదులుకుని మరీ పారిపోయారు. 6 నెలల నుంచి ఖాళీగా పడుంది ఆ ఇల్లు. వేరే ఎక్కడికైనా మారకపోయారు అన్నయ్య? ఇది అన్నింటికి దగ్గరమ్మా, పైగా ఈ రెంట్కి సిటీలో ఏమీ రాదు. బోయికలన్నీ గిన్నెలు వేయండి. రండి రండి. ఒరే అరుణ్, నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అమెరికాలో ఈ ముగ్గురు ఫుల్ కంపెనీ. ఒరే మీరు కూడా ప్లేట్స్ తెచ్చుకోండి. ఏంటమ్మా అడ్మిషన్ లెటర్స్ వచ్చేసినాయా? అది ఒక్కటే బావగారు బ్యాలెన్స్. శాటు టోఫెల్స్ లో వీళ్ళ ముగ్గురికి మంచి స్కోర్ వచ్చింది. అమెరికా వెళ్లక ముందే అమెరికా కల్చరు, పాలిటిక్స్, హిస్టరీ అన్ని చదివి పిండేశారు. అన్ని తెలుసు అనుకుంటున్నారేమో వేధవాలారా, మీకింకా కొన్ని విషయాలు తెలీదు. ఫ్లైట్ ఎక్కే లోపు మీకు అన్ని చెప్తాగా. ఈ అరుణ్ గారికి కూడా లాస్ట్ లో ఓ క్రాష్ కోర్స్ ఇచ్చాను. ఎరా బాగా ఉపయోగపడిందా? ఏంట్రా ఈ మధ్య ఇన్స్టాలో పోస్టులు ఏం పెట్టట్లేదు, ఫుల్ బిజీనా? రెండు పార్ట్ టైం జాబ్లు, కాలేజు, అస్సలు టైం ఉండట్లేదురా. వీకెండ్స్ కూడా పనిచేస్తున్నాను. మా నాన్న స్టూడెంట్ లోన్ కూడా నన్నే కట్టుకోమన్నాడు. అక్కడేంటి బ్రో, క్యాంపస్ అంతా ఫుల్ ఫిగర్సా? మామూలు ఫుల్ కాదురా, హౌస్ ఫుల్. కానీ మనకు వర్కౌట్ అవ్వదురా, అక్కడ మనల్ని ఎవరు పట్టించుకోరు. ఎవరు చెప్పాడు నీకు? ముందేదో కాస్త బ్రౌన్ స్కిన్ కదా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత దగ్గరికి కూడా రారు, మనల్ని రానివ్వరు. మన దగ్గర మ్యాటర్ లేకపోవడం ఏంట్రా? అకాడమిక్స్ లో మనం తోపులమే గానీ సోషల్ స్కిల్స్ లో జీరోలో. అమెరికాలో సోషల్ లైఫ్ లేకపోతే అది మన ఏజ్ వాళ్ళకి నరకంలా ఉంటుంది తెలుసా. అసలు నువ్వేం చెప్తున్నావురా? ఇందాక వీడు అడిగాడే అదే ఫిగర్స్ గురించి. అక్కడ ప్రతి ఒక్కడు ఒక దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు, మనమేమో అన్ని బయటేసుకుని సొల్లు కారుస్తూ చూస్తూ ఉంటాం అంతే. ఏ ఫిగర్ మనల్ని పట్టించుకోదురా. వాళ్ళక్కడ 13-14 ఏళ్లకే అన్ని మొదలెట్టేస్తారు. మనం ఆ టైంలో రోజుకి 18 గంటలు క్లాస్ రూమ్ లోనే దొబ్బించుకుంటాం. వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి పోన్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనమేమో కాలేజ్కి ఎంటర్ అయ్యే టైంకి 99% అందరం వర్జిన్స్. మనం వర్జిన్ అని తెలిస్తే చాలు, అదేదో పెద్ద జబ్బులాగా మనల్ని దూరం పెట్టేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికాకి వర్జిన్ గా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశానరా. అసలు నువ్వు వర్జిన్ అని వాళ్ళకి ఎలా తెలుసురా? Stop licking me like that. Why are you licking me? You are so white, like curd rice. Huh? I like curd rice very much. Huh? When curd rice finishing, I lick like that only. I like curd rice. Stop it. I'm not curd rice, okay? Where's the condom? Here. Well, open it. One second.
One second. Where are you going? To get scissors. What? Wear it. Ready? Why did you wear it on your fingers? My uncle told me. Your uncle told you to wear it on your fingers? Yes, my uncle is very knowledgeable about these things. Ore Arun, life lo safety chusukodam chala important. Alage maayya. Varshamlo safe ga undalante em kavali? Godugu maayya. Very good. Mari bike tholetappudu safe ga undalante? Helmet pettukuntam maayya. Excellent. మరి స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే లైఫ్ జాకెట్ వేసుకుంటాం. సూపర్. అలాగే సెక్స్ లో సేఫ్ గా ఉండాలంటే కాండోమ్ వాడాలరా. ఓకే మావయ్య. ఇది ఎలా వేసుకోవాలంటే చాలా సింపుల్ రా. కాలికి సాక్స్ వేసుకున్నట్టే ఇలా. యు నో వాట్, యు అండ్ యువర్ అంకుల్ ఆర్ బోత్ స్టూపిడ్. వెయిట్ ఎ మినిట్, ఆర్ యు ఎ వర్జిన్? Yes. Oh God. God. All right, wear it. Not possible now. Not possible? Why? Some more time I want. What? Mommy! Ante, adi velli mana matter lo weak ani inkoka ammayiki cheppindi. Adi dani boyfriend ki cheppindi. Inki news campus anta spread ayi naaku mama mia ani peru pettesaru. Mama mia na? Aa tarvata okka ammayi natho maatladte ottu. Rey, meeku na sincere advice ra. Meeru America raavalanukunte nenu cheppindi follow avandi. Akkada academics lo manalni kottevaadu evadu ledu. Kaani 24 gantalu chadavalem kada. అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే మొత్తం అన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసి రండి. రే, మీ నాన్న నీకు గ్యారంటీగా లొత్కోర్ అడ్వైస్ ఇచ్చి పంపుతాడు, అది మాత్రం ఫాలో అవ్వకు, కొంపలు మునుగుతాయి. అర్థమైందా? అరుణ్, మమ్మీ పదనాన్న బయలుదేరదాం. బావగారు, మళ్ళీ వీడిని ఎయిర్పోర్ట్ లో దింపేటప్పుడు మాత్రం మీరు ఒక రోజు ముందే మా ఇంటికి రావాలి. తప్పకుండా, అలాగే వస్తాం బావగారు. అమ్మ వద్దులేండి, ఏదైనా చిన్న పని పెద్ద పని చేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది. అబ్బే, వాడి మొహం, వాడి గురించి పట్టించుకోకండి, మీరు హ్యాపీగా రండి. నీళ్ళు ఎన్ని వాడారు? ఏమిటో ఏమిటి వాడేది, నీళ్ళు ఎప్పుడో కట్టేశా. సరే బాబు గారు, బై బ్రో. ఫోన్ బై మోయ. బాయ్ అత్తయ్య. మోయ బాయ్. బాయ్. బాగా వర్కౌట్ అయిందా? రేయ్ మామా మియా. బాయ్ బాయ్. అమెరికా వెళ్తున్నామని ఫుల్ జోష్ లో ఉంటే మీ బావగాడు ఏంట్రా గాలి మొత్తం తీసేశాడు. సెక్షువల్ నాలెడ్జ్ అంటాడు, ఇప్పటికి ఎలా నేర్చుకుంటారా? పైగా వాళ్ళకి పోర్న్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుందంట, మనకెలా వస్తుందిరా అది? ఇంకా ఉండేది 2 నెలలు. ఈ 2 నెలల్లో మనకు అమ్మాయిలు ఎక్కడ దొరకాలి, దొరికినా మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అరుణ్ గారు కన్ఫ్యూజ్ చేశాడు రా. అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం గానీ ఈ యాంగిల్ లో ఎప్పుడూ ఆలోచించలేదు. ఏం చేద్దాం? గుడ్ క్వశ్చన్. హలో, నువ్వు పంపించిన లొకేషన్ కి బయలుదేరుతున్నారా? మరెక్కడికి? ఏంట్రా ఏదో ఇల్లు అన్నారు, మధ్యలో గుడి ప్రోగ్రామ్ ఏంటి? చెప్పు కదరా, బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది. ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరమా? అలాంటి వాటికి ఎక్కువ అవసరం పద.
ఎవడిచ్చాడ్రా అడ్రస్ నీకు? గూగుల్ బాబే బ్రో. అరే మావా, నాకెందుకో కింద పైన షేక్ అవుతుంది, లోపల చాలా పని ఉంటుంది. ఇక్కడ శేఖర్ గారంటే నేనే. మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని. ఓ కూర్చోండి. ముగ్గురికైతే 6,000, ఆర్డర్ రిపీట్ చేస్తే మరో 6,000 ముందే కట్టాలి. సార్ మీకు గూగుల్ పే ఉందా? నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది. ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా? క్యాష్ క్యాష్ కావాలి. ఓకే సార్, క్యాష్ ఇస్తాం. కాండమ్స్ తెచ్చుకున్నారా? లేకపోతే ఒక్కొక్కటి 100. వద్దు సార్, తెచ్చుకున్నాం. అన్ని బస్సులు తెచ్చావేంట్రా? ఒక్కో బస్సులు ఎన్ని ఉంటాయో తెలుసా? తెలుసండి, ఒక్కో దాంట్లో 120 అండి, అన్ని కలిపితే 360 అండి. అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా ఏంటి? అంటే ఆ పూజా సామాగ్రి ఏంట్రా? చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా, ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి. దేని కట్టుకుంటారు ఎండు మిరపకాయల్ని? అంటే సరే ఏదో ఒకటి ఎడవండి. ముగ్గురు కలిపి ఒకటే, తల ఒకటే? ముగ్గురికి కలిపి ఒకటే సార్. అయితే ఒకటి లోపలికి వెళ్ళండి. లేదు సార్, మేము ముగ్గురం కలిసే వెళ్తాం. మేము చిన్నప్పటి నుంచి అంతే, ఏది చేసినా కలిసే చేస్తాం. కలిసి చేయడానికి ఇదేం కంబైన్ స్టడీస్ కాదు, ఇంతకీ క్యాష్ ఏది? ముందు క్యాండిడేట్ ని చూడాలి. హేయ్ రండే. ఎందుకలా వచ్చేసావు? వాళ్ళని చూసావు ఎలా ఉన్నారో, భయం వేసిందిరా? ఇలా ఉంటే ఏంట్రా, మనం మ్యాటర్ నేర్చుకోవాలి. 2-3 సార్లు ఓపిక పట్టామనుకో, అన్ని అర్థమైపోతాయి బ్రో. 2-3 సార్లా అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనరా. అరే మామ, మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా. సర్లే, ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే. ఏమొద్దురా బాబు, వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది. నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలరా, ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి, మనసుకు నచ్చాలరా. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మనకి? మనకు కాదురా, నాకు. వాడు చెప్పింది కరెక్టే, కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు. మీ దారేదో మీరు చూసుకోండి, నా తిప్పలేవో నేను పడతాను. అమెరికా వెళ్లే ముందు కలుద్దాం, కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం. వాడు చెప్పింది కూడా కరెక్టేరా, బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా? రే పిచ్చి మామ, 2 ఒకటేరా. ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది, అది నేచురల్ బాడీ ఇన్స్టింక్ట్. కట్టెలు మూసేసి, లైట్స్ ఆఫ్ చేసి, కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు, అన్ని నేర్చుకోవచ్చు. నువ్వు చెప్పేది అనుకుని వచ్చాను, కానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్టరా. ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అమెరికా ముందు కలుద్దాం. ఎరా ఏం చేస్తున్నావు? జస్ట్ బ్రౌజింగ్ డాడ్. అవును, పోర్న్ సైట్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందటగా, ఓపెన్ అవుతున్నాయా? కంగారు పడకరా, నీ తప్పు కాదు. నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాల్లో పరిగెడుతుంటాయి. నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి. ఆ అరుణ్ గడి కూడా నేర్పించి పంపించానుగా, ఆడిప్పుడు ఎరగా తీసేస్తున్నాడు. ఇది ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం. నువ్వు అమ్మాయి అయి ఉంటే మీ అమ్మాయి చెప్పేది, అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి. వద్దులే నానా, ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను. ఒరేయ్ గూగుల్ బాబాయ్ కన్ని తెలియవురా, అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ఎందుకురా? ప్రాక్టికల్ గా పండిపోయిన ఇంజిన్ నేనుండగా. ఏం వదిలే నానా, నాకు ఇప్పుడేం నేర్చుకోవాలని లేదు, నన్ను వదిలే. ఇది చాలా ఇంపార్టెంట్ రా. సరే రేపు అమెరికాలో నీకు బోల్డ్ మంది అమ్మాయిలు పరిచయం అవుతారు, అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో, అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు? ఇంతకీ నువ్వు వర్జినేనా? నానా అయ్యుంటావు, జస్ట్ ఆస్కింగ్ అంతే. ఒరేయ్ ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం. అమ్మాయిల్ని ఎప్పుడూ దేనికి ఫోర్స్ చేయకూడదు. అమ్మాయి దేనికన్నా నో అంటే నో, పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు. అర్థమైందా? గుడ్ ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం.
ఇదేంటో తెలుసా? అయ్య బాబు నేననుకోను. రవి రవి, ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో. వంశీగాడికి పట్టుదల ఎక్కువ. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు. ఊళ్ళో ఉన్న డేటింగ్ ల్యాప్లన్నీ డౌన్లోడ్ చేసి రైట్ స్వైపులు కొట్టే పనిలో పడ్డాడు. ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది. హాయ్. హాయ్ వంశీ. డాలీ బంజారా హిల్స్ లో ఒక మసాజ్ సెంటర్ లో పనిచేస్తుంది. మంచి మసాజ్ ఇస్తానని రమ్మంది. బార్బర్ తో ఎప్పుడు మాలిష్ కూడా చేయించుకుని వంశీగాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తాను అనగానే బాడీలో ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు లెగిసి అటెన్షన్ లో నుంచుంది. ఓకే వంశీ, నా షిఫ్ట్ టైం 8-12, వచ్చి మసాజ్ బుక్ చేసుకో, కానీ నా పేరు మాత్రం చెప్పకు. ఓకేనా? బాయ్. ఓకే, వచ్చేస్తాను. బాయ్. How can I help you, sir? I want a massage. Please select a massage, sir. ఏవీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీగాడి స్పెషాలిటీ. ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కక్కుర్తి పడ్డాడు. మసాజ్ ముందో మసాజ్ తర్వాత శాండ్విచ్ పెడతారనుకుని. థాయ్ శాండ్విచ్. ఓకే సార్, ప్లీజ్ ఫాలో మీ. ప్లీజ్ కమ్. ప్లీజ్ లై డౌన్ సార్. Towel for your eyes, sir. Thank you, thank you. Someone will be with you shortly. Hi, sir. Hi, sir. Hi. Would you like a deep tissue massage or soft massage? Deep, deep, full deep. Any pains in your body? No, no, no pains. Any particular place you want more massage? Yes, here. హలో హలో డాలీ డాలీ, ఏంటి ఏమైంది? క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఉడితీసి చూపించాడంట. హలో సార్, హౌ ఆర్ యు సార్? ఎవరా మీరు? శాండ్విచ్ అడిగారంట కదా. అవును, ఆకలి వేస్తుంది, తొందరగా తీసుకురండి. రేయ్ పదరా, సార్ కి శాండ్విచ్ పెడదాం. రేయ్ రేయ్, ఏం ట్రై చేస్తారు సార్? ఉండండి సార్. రేయ్ నన్ను ఉండండి. రేయ్ నన్ను ఉండండి. రేయ్ మమ్మీ ఆకలేస్తుంది. మమ్మీ టిఫిన్ ఏమైనా చేసావా? టిఫిన్ కావాలంటే టైం కి లేవాలి. నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వే ఏదో ఒకటి చేసుకో. నేను ఎలా చేసుకుంటాను? నాకు రాదు మమ్మీ. రాకపోతే నేర్చుకో. అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. ఏంటి? ఏం లేదు, నాకు ఆకలేస్తుంది. అయినా చీ, నేను వంట చేయను. వంట అంటే ఏంట్రా? నీకు అంత చులకనగా ఉందా? రానీలమా. హలో ఆంటీ, సారీ లేట్ అయింది. నేనే కిందకి వద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫిల్ పుడ్డింగ్. ఏమంటే, ఏదైనా పార్టీనా? అవును, ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది. అందరం తల ఒడిసి తీసుకెళ్తున్నా. ఓకే ఆంటీ, వెళ్తాను. చూసావా, డివోర్స్ అయ్యి ఒక్కతే ఉంటుంది. ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు. త్వరగా నేర్చుకో. పదండి. అరే, మీ అమ్మ దగ్గర మాత్రం వంట నేర్చుకోకరా ప్లీజ్ రా. అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు, కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తాం. ఎందుకు చదువుతున్నాను అర్థం చేసుకో. అవును, ఎందుకు అలా చేస్తాం? మన ఇంట్లో రోజు బొద్దింకులు కిచెన్ లో చచ్చిపడి ఉంటున్నాయి, చూస్తున్నావుగా. ఎందుకు చేస్తున్నాయి? అవి చావటం లేదు, మీ అమ్మ వంట తినలేక సూయిసైడ్ చేసుకుంటున్నాయి. ఓకేరా, బాయ్. తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కింద నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది. నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు. ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మొగుడు లేడు, ఒక్కతే ఉంటుంది. తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు. Yes. Hello, auntie. Hello. నేను తేజుని, పైన ఉంటాను. ఇందాక మా ఇంటికి వచ్చారు కదా. గీత ఆంటీ వాళ్ళ అబ్బాయిని ఎప్పుడు చూడలేదే. అంటే హాస్టల్లో ఉండేవాడిని. నేను ఈ మధ్య మూవ్ అయ్యాను ఇక్కడికి. ఓ సారీ, ప్లీజ్ కమ్.
ఏం లేదాంటీ, అండర్ గ్రాడ్ కి అమెరికా వెళ్తున్నాను, అక్కడ వంటలు నేనే చేసుకోవాలి. మీరు వంటలు బాగా చేస్తారని మమ్మీ చెప్పింది. మీకు టైం ఉంటే ఈజీగా కుక్ చేసుకునే డిషెస్ ఏమైనా నేర్పిస్తారని వచ్చాను. నీకేమిష్టం? మీరు మీరేమిష్టం అంటే ఏం చెప్తానంటీ, అవి ఇవి కావు అన్ని. ఈజియెస్ట్ అంటే పాస్తా, ఆమ్లెట్, సాసేజెస్. యాక్చువల్గా వీటి కుకింగ్కి ఎక్కువ టైం పడదు. వెజిటబుల్ కటింగ్, ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది. లెట్స్ స్టార్ట్. వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను, రా హెల్ప్ చేయి. డోంట్ వరీ, కొంచెం ప్రాక్టీస్ కావాలంతే. ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరికి వచ్చానండి. ఏమైంది? నెయిల్ కట్ ఏందంటి? ఓ, తేజు ఏమైంది? ఏం లేదంటి. ఇటు తిరుగు. వద్దంటి. బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేదు, తిరుగు. తిరగలేనంటి. తేజు, మంజు ఆ బైక్ తొందరగా పట్టుకురా. ఏమండి, బొయ్యకలు ఏమన్నా దొరికాయా? ఉండవే, చూస్తున్నాను. బాగా అడుక్కంటూ చేపెట్టి కెలికి చూడండి. నువ్వు వచ్చి రెండు చేతులు పెట్టి బాగా కెలికి 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 చూడు. సమ్మర్ సగం అయిపోవచ్చింది. తేజు గాడు, వంశీ గాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు. అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు. ఎవడో అన్నాడంట, జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిదని. ఎవడో ఆ వెర్రి పప్ప. సారీ అంకుల్, మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా, వాళ్ళు వేసేస్తారు. సొంత ఇల్లా ఫీల్ అయ్యే పెద్ద మనిషి ఆఫీసు బయలుదేరారా? అవును సార్. ఏమిటి రోజు గరం మసాలా వాసన పైకి గుప్పని కొడుతోంది, ఏమంటున్నారు? ఏమిటి అబ్బే, ఏం లేదు సార్, ఓన్లీ వెజిటేరియన్. ఏమిటి దీనికి బాడీ స్ప్రే వాసన వస్తుంది? బాడీ స్ప్రే కొట్టాను కదా సార్, టచ్ది కదా, అందుకే ఉంటుంది సార్. దీంట్లో బొయ్యకలేం లేవు కదా? అబ్బే, బొయ్యకలు అంటండి అసలు. మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు, రెంట్ మీకంటే డబుల్ ఇస్తున్నారు, మీరు అద్దె పెంచరు, ఇక్కడ నుంచి పోరు. నమస్తే అండి. నమస్తే నమస్తే. మీకు ఏదైనా కావాలంటే అడగండి, నేను పైనే ఉంటాను. ఇదిగో వీళ్ళు పోర్షన్ లో ఉంటారు, చాలా రోజులు బట్టి అద్దె పెంచకుండా ఇక్కడే ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే. నా పేరు మురళి, మా ఆవిడ మంచి. ఐఎమ్ శరత్, మా ఆవిడ లక్ష్మి. నమస్తే. సామాన్ సత్తు కూడా ఈ రోజంతా పట్టేటట్టుంది. సరే, మేము ఆఫీస్కి బయలుదేరతాం. ఓకే అండి. ఈ హడావిడిలో వంట పనులు ఏం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసేయండి. నీకెందుకండి శ్రమ? స్విగ్గీ గిగ్గి అవన్నీ ఉన్నాయి కదా, అందులో శ్రమే ఉందండి. ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా, సాయంత్రం కలుసుకోవాలండి. మా అబ్బాయి రవి. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. రే, వీళ్ళ సామాన్లు వచ్చాయి, కొంచెం హెల్ప్ చేయి సార్. మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. వస్తామండి. రండి రండి, తీసుకెళ్ళండి. మా పోర్షను మీ పోర్షను ఒకేలా ఉన్నాయండి. ఒకటే ప్లాన్ తో కట్టించారమ్మా మన ఓనర్ గారు, కానీ ప్లంబింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ప్లాన్ వేశాడు. మీకు చెప్పాడో లేదో ఈ విషయం, మా ఇంట్లో ట్యాప్ తెరిస్తే మీకు నీళ్లు రావు, మీరు నీళ్లు వాడితే మాకు రావు, పైన వాడు యూజ్ చేస్తే మన ఇద్దరికీ రావు. ఏదో వాడి బొంద, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ బిల్లు తగ్గించడానికి. కూర్చుని భోంచేద్దామా? భోంచేసి కూర్చుందామా? భోంచేసే కూర్చుందామే, అవతలు అన్ని వేడివేడిగా ఉన్నాయి కదా. కమన్ రండి రండి. పట్టించు. హాయ్ అంకుల్. హలో ఆంటీ. హాయ్ హాయ్ మా. అవును, అమ్మాయి ఎక్కడ? వస్తానండి. ఒరే, స్టవ్ మీద సాంబార్ గిన్నె ఉంది, తీసుకురా, కూర్చోండి. రండి ప్లీజ్. ఏంట్రా ఏమైంది? సాంబార్ మీద పడింది నాన్న. కాలిందా? సరే క్లీన్ చేసుకుని బర్నాలు రాసుకో. ఏదో అంటున్నారు. అదే మ్యాచ్ గురించి. అవును, మీరు క్రికెట్ బాగా చూస్తారు. హలో. హాయ్ రామ్మా. చేతులు కడుకుంటావా? సింక్ కిచెన్ లో ఉంది. ఓకే ఆంటీ. మొన్న మ్యాచ్ లో నిజంగా కోహ్లీ ఇరగదీశాడు. హే పోస్ట్ ఆఫీస్,
ఇల్లు రెనోవేషన్ జరుగుతుందండి, 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా టెంపరీగా ఇక్కడ మూవ్ అయ్యాం. 2 నెలలు అయితే పర్లేదులేండి, పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇల్లు రెడీ అవ్వగానే ఇదిగో ముందు దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి. అప్పుడే పెళ్ళేంటండి బాబు, చూస్తే చిన్నపిల్లలా ఉంది. కరెక్ట్, అలా అడగండి అంకుల్. మా క్యాస్ట్ లో ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి, త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు. పైగా రోజులు కూడా బాగాలేవు. ఆడపిల్ల వాళ్ళు అమ్మాయిని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు. అలా అంటారా? రే ఇలారా, అంతా ఓకేనా? దానికేమన్నా అయిందా? అబ్బా నానా, ఇప్పుడు తెలీదురా, తర్వాత బొబ్బెక్కుతుంది, అప్పుడు కుయ్యో ముర్రో అంటాం. వెళ్ళి అక్కడ కూడా కాస్త బర్ణాలు రాసుకో. అబ్బా ఏమి అవ్వలేలే నాన్న. నో ప్రాబ్లం అంటే ఐ టేక్. ఏంట్రా ఏమైందిరా బాబు? రే ఏమైందిరా? హీస్ షోకింగ్. ఏమైందిరా? మన పక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కదండి. ఆ దిండు టివ్వే. ఇదిగో మీరు ఇవాళ దిండు మధ్యలో పెట్టారంటే ఊరుకు నిద్రలేదు. అసలే కొత్త ప్లేస్, నిద్ర కూడా పట్టుచావదు. ఆ దిండు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదే. ఇవ్వు. దిండు లేదు గిండు లేదు, ఇటు తిరగండి. ఎందుకే? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, నాకేదో కావాలి కాబట్టి. ఊరుకోవే, సామాన్లు మోసి మోసి నడుము నొప్పొచ్చింది. చే, మీరెప్పుడు ఇంతే చేసే పని 2 నిమిషాలు కూడా ఉండదు. 2 నెలలు నడుము నొప్పని పడుకుంటారు. అంత నా కర్మ. వంశీగాడి బర్త్డే చాలా గమ్మత్తుగా మొదలైంది. ఇంట్లో వాళ్ళెవరూ వాని విష్ చేయలేదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. రే ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది, సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి. గుడ్ మార్నింగ్ డాడీ. నేను డిన్నర్ కి రావట్లేదే, ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది, పద వెళ్దాం. పేరెంట్స్ తన బర్త్డేని మర్చిపోయారని సాడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వాన్ని హ్యాపీ చేసింది. హాయ్. హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? నీ ప్రొఫైల్ లో ఉంది డాలీ. ఓకే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, వస్తావా? ఎక్కడికి? ఓకే నువ్వెప్పటికీ మర్చిపోలేని మసాజ్ ఇస్తాను. అమ్మ వద్దు, మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు. అయినా నువ్వెందుకు లేవు అక్కడ? 8 to 12 అంటే ఈవినింగ్ షిఫ్ట్. నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావనుకుంటా. ఎవరు చేశారు నీకు మసాజ్? ఎవరో చేశారు, అదెందుకులే ఇప్పుడు. మరి నీకేం గిఫ్ట్ కావాలి? వంశీగాడి మెదడులో ఉన్న చిప్పు వాడి ప్యాంట్ కున్న జిప్పుతో కనెక్ట్ అయింది. చిప్పు జిప్పు కలిసి ఒక కుట్ర పన్నాయి. నువ్వు మా ఇంటికి వస్తే చెప్తా. మీ ఇంటికా? ఎప్పుడు? ఇప్పటి నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా సరే వస్తాను, కానీ వన్ కండిషన్, నన్ను నువ్వు నీ బర్త్డే సూట్ లో రిసీవ్ చేసుకోవాలి. బర్త్డే సూట్ అంటే? నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ మీద ఏం డ్రెస్ ఉంది? పుట్టినప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది? ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే యు మీన్ ఇంకా రాలేదేంటి? కమ్ ఇన్. వంశీ పేరెంట్స్ పొద్దున వాడి బర్త్డేని మర్చిపోయినట్లు యాక్ట్ చేసింది సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆ సర్ప్రైజ్ కాస్త అందరికీ ఒక సబ్స్టేషన్ వచ్చి మీద పడ్డంత షాక్ కొట్టింది. ఆంటీ ఉల్లిపాయలు 2 కిలోలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఆకుకూరలు కూడా తెచ్చాను. ఓ థ్యాంక్ యూ. వేలెలా ఉంది? మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది ఆంటీ, నార్మల్ అయిపోయింది. గుడ్. కొంచెం డిషెస్ క్లీన్ చేసి పెట్టవా, కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఆంటీ.
మొన్న నీలిమతో జరిగింది సింగిల్ రన్ అయితే తేజు గాడు ఆ రోజు 2 రన్లన్నా కొట్టాలనుకున్నాడు. అది చేయాలంటే కరెక్ట్ బంతి కోసం కళ్ళు తెరుచుకొని వెయిట్ చేయాల్సింది పోయి కళ్ళు మూసుకొని గేమ్ ఆడాడు. కళ్ళలోకి సోపు వెళ్ళిందా అంటీ? కళ్ళలోకి సోపు వెళ్ళింది. ఏమో తెలీదా అంటీ? తేజు తేజు ఒక్క నిమిషం నన్ను చూడనివ్వు. తేజు తేజు ఆగు మల్లనా, ఏది నన్ను చూడనివ్వు. తేజు ఆగు మల్లనా, కళ్ళు వాష్ చేస్తానరా. అలానే స్ట్రైట్ బెండవ్, బెండవ్ కొంచెం బెండవ్. తేజు గాడు కొట్టింది 2 రన్లే గాని వాడి బ్యాటింగ్ కి స్టేడియం మొత్తం లేచి చప్పట్లు కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ పోస్ట్ ఆఫీస్. ఏ పోస్ట్ ఆఫీస్ ఏంటి? రా, నీకు పోస్ట్ వచ్చింది తీసుకో. ఓకే. ఏది ఏ పోస్ట్ వచ్చిందో చూస్తా. నాగు ఇవ్వు ఇవ్వు తీసుకొని ఇవ్వు. టచ్చే మాకు. ఏ నువ్వు గేనా? ఏ గే ఏంటి? టచ్ చేస్తే ఎందుకు వద్దుంటున్నావు? ఆర్ యు గే? నో, ఐ డోంట్ హావ్ ఎ ప్రాబ్లం విత్ గేస్, బట్ ఐ థింక్ యు ఆర్ గే. ఏహే నేను గే కాదు. కాదంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయాలా? ఎలా? నన్ను టచ్ చేయి. ఎక్కడ టచ్ చేయాలి? నువ్వు గే కాకపోతే తెలుస్తుంది. ఇదిగో ఇంకొకసారి మళ్ళీ గే అన్నావంటే. మొన్న నీ లైఫ్ సేవ్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇంటి గ్యాస్ సిలిండర్ వస్తుంది, కొంచెం రిసీవ్ చేసుకోవా. Guys touch girls. నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదరా. యాక్చువల్ గా నీ 2 లెసన్ అదే. అమ్మాయిలో బేసిక్ గా 4 రకాలు ఉంటారా, నలుగురిని 4 రకాలుగా టచ్ చేయాలి. అందరికీ ఒకే ఫార్ములా పనిచేయదు, కానీ అమ్మాయిలు కిస్ చేసేటప్పుడు మాత్రం ఈ 2 చేతులతో బొగ్గల్ని గట్టిగా టచ్ చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. ఒరే, మీ బయాలజీ టీచర్ రీప్రొడక్షన్ క్లాస్లో గాని గూగుల్ బాబాయ్ బ్రౌజింగ్ లో గాని గురించి ఎప్పుడైనా నేర్పించారా? అంటే ఏంటి? చెప్తాను. కమాందా, ఇలారా, అలా మంచమే పడుకో, కాళ్ళు కొంచెం ఓపెన్ చేయి. నీకు అన్ని నేర్పించే పంపిస్తానరా అమెరికాకి. దట్ వాస్ సో ఎంబారెసింగ్ యు నో, దాని గురించి అడగద్దు. ఫుల్ గా క్లాస్ పీకే వాళ్ళేమో ఏదో బర్త్డే అని వదిలేశారు. ఏమిటో వంశీ, మనం కలవాలంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఐ నో, పోనీ మీ ఇంటికి రానా? అమ్మా వద్దు, మా రూమ్మేట్స్ ఉంటారు. రేయ్, మేము రావడానికి లేట్ అవుతుంది, నువ్వు పడుకుంటే డోర్ గడ పెట్టమాక, తలుపు తీయడానికి నిన్ను లేపలేక చేస్తాం. ఓ పని చెయ్యి, సాయంత్రం నువ్వే మా ఇంటికి వచ్చేసాయి. మీ ఇంటికా? హాయ్. హాయ్. ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. చాట్లు చాటర్ బాక్స్ లాగా తెగ మాట్లాడతావు కదా. సరే, నేను నిన్నొకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? నేను నీకు ఎన్నో పార్ట్నర్ని. ఫస్ట్? నిజంగానా? అంటే నువ్వు వర్జినా? అవును. ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో లక్కీ. మనం ఇంకేం మాట్లాడుకోవద్దు. కింద జేబులో ఏంటిది? జేబేంటి? మీ జేబులో ఏదో ఉంది. ఇది స్కర్ట్, దీనికి జేబు ఉండదు. లేదు, ఏదో ఉంది. ఏ లేదన్నానా? కదులుతుంది.
అరటి పండే. ఏంటి అది, నువ్వు లేడీ కాదా? పైన లేడీ, కింద బాయ్. లేడీ బాయ్. ఏవైనా హెల్ప్ చేయనా ఆంటీ? వద్దులే, థ్యాంక్స్, అయిపోయింది. సడన్ గా తేజు గారి మైండ్ క్రికెట్ మోడ్ లోకి వెళ్ళి ఒక లూజ్ డెలివరీ ఫేస్ చేస్తున్న బ్యాట్స్మెన్ లాగా ఫీల్ అయ్యాడు. వచ్చే బాల్ బాగా షార్ట్ పిచ్ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఇక సింగిల్స్ టూస్ కాదు, ఫోర్ 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 ఫోర్. ఆంటీ కొంచెం ఐస్ పడతాను, తిరగండి ఆంటీ, కొంచెం తిరగండి ఆంటీ. ఏం కదా, ఏం కదా, వన్ సెకండ్ ఆంటీ. అక్కడ కాదు, కింద. ఇక్కడ? అక్కడ కాదు, కింద. ఓకే ఓకే, ఇక్కడేనా? ఇంకా కిందకి. ఇంకా కిందక? ఇంకా కిందకి. ఇక్కడ ఆంటీ. ఏమైంది ఆంటీ? ఏంటి మమ్మీ? స్నానం చేస్తుంటే నీళ్ళు ఆగిపోయి పక్కింట్లో ట్యాప్ ఓపెన్ చేస్తున్నట్టున్నారు, వెళ్ళి కాసేపు ఆపేయమని చెప్పు. సరే. ఆంటీ, 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 ఆంటీ. మమ్మీ స్నానం చేస్తుంది, కొంచెం వాటర్ ఆఫ్ చేయరా? ఆల్రెడీ చేసేసాను. ఏంటి చూస్తున్నా? ఇప్పుడు నేను టచ్ చేయాల్సిన రైట్ ప్లేస్ ఎక్కడో నాకు తెలిసింది. ఓ, అయితే టచ్ చేయి. పోస్ట్ ఆఫీస్, పెద్ద పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్, జీపీఓ. అన్నా, అన్నా. ఏంట్రా? అన్నా బుంగరానికి తాడు కడుతుంటే జారిపోతుందన్నా. ఏది ఎలా కడుతున్నావు చూపించు. ఇదిగో ఇలా కడుతున్నానన్నా. అలా కాదురా, ఇలా తడిపి చుట్టాలి, అప్పుడే గ్రిప్ ఉంటుంది. ఓ అలాగే, థాంక్యూ అన్నా. హే పోస్ట్ ఆఫీస్, నాకు కూడా నేర్పిస్తావా? ప్లీజ్ 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 నాకు కూడా బొంగరం వేయడం నేర్పించవా? నేర్పిస్తే పోస్ట్ ఆఫీస్ అన్నాను, ఓకేనా? ఏంటి వంశీరాడా టిఫిన్ కి? రాత్రి నుంచి ఏమి తినకుండా పడుకున్నాడు, లేపితే లేవట్లేదు. హాయ్ వంశీ. హాయ్ డాలీ. అరటి పండు కావాలా?
రే రాత్రి నుంచి ఏం తినలేదంటగా, టిఫిన్ చేద్దాంరా. వద్దు, నాకు టిఫిన్ వద్దు. రే అలా ఒట్టి కడుపుతో ఉండకూడదురా, అరటిపండు తిను. వద్దు, నాకు అరటిపండు వద్దు. రే ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతున్నానా, ఈ అరటిపండు తిను. వద్దు, నాకు అరటిపండు వద్దు. రే అరటిపండు తిన్నానుకేంట్రా. వద్దు, నాకు అరటిపండు వద్దు, నా దగ్గర తీసుకురాకు. నాకొద్దు, వద్దు, అరటిపండు వద్దు. త్వరగా రెడీయో, మమ్మీ నేను ఊరెళ్తున్నాం. నేను అత్తయ్యాల ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం. మన బర్త్డే నుంచి ఏదో తేడాగా ఉన్నాడు. హాయ్ బావ గారు, హౌ ఆర్ యు? రండి బావ గారు, రండి. ఏం బావ, మీరు ఎలా ఉన్నారు? బావున్నా వదినా. బావున్నా. ఎరా వంశీ, నువ్వెలా ఉన్నావు? హాయ్ మావయ్య. రండి బావ గారు, రండి, కూర్చుందాం. లేదు బావ, ట్రైనింగ్ టైం అవుతుంది, మేము బయలుదేరాలి. ఏనాయనా, మొత్తం మీద ఇలా అయినా మా ఇంటికి వచ్చావుగా. అవును బావ, ట్రిప్ ఎన్నాళ్ళు? ఓ 10 రోజులు ఉంటుంది బావ. అవును, నిషా ఏది? అది రాత్రి వచ్చింది వదిన హాస్టల్ నుంచి. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. మనిద్దరం డాక్టర్ డాక్టర్ ఆట ఆడుకుందామా? ఓకే. 1 మినిట్ లో నీకు ఎన్ని హార్ట్ బీట్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు చెక్ చేయి. 1 ఏమా, కాలేజీకి హాలిడేస్ ఇచ్చేసారా? అవునత్తయ్య, దీనికి సెలవులున్నప్పుడేమో నీకు కాలేజ్ ఉంటుంది, నీకు సెలవులున్నప్పుడేమో దీనికి కాలేజ్ ఉంటుంది. మీరిద్దరు ఒకరినొకరు చూసుకుని ఓ 4-5 ఏళ్ళు అయిందా? అమ్మగారు, టిఫిన్ టేబుల్ మీద పెట్టేయమంటారా? పెడదులేగా, నాగు. వంశీబాబుకి ఏం కావాలో కనుక్కుందాం. గుర్తున్నాడా? వంశీబాబు ఎందుకు గుర్తులేడు? చిన్నప్పుడు నేను స్నానం చేయిస్తే గానీ ఊరుకునేవాడు కాదు. ఏం బాబు, ఇప్పటికైనా స్నానం నువ్వు చేస్తున్నావా? ఎవరైనా చేయిస్తున్నారా? మమ్మీ, మమ్మీ. ఏంట్రా? నా డ్రాయర్ ఒక్కటి కూడా కనిపించట్లేదు. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసాను, సాయంత్రానికి కారుతాయి. ఒక్క డ్రాయర్ కూడా లేదు, మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి? పోనీ, నా డ్రాయర్ వేసుకోరా? కొంచెం లూజ్ గా ఉంటుంది, పైకి లాగి మడత పెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది. ఓకేనా? ఏంటి, కామెడీయా? సీరియస్ రా, నాకా ఇవాళ ఆఫీసు లేదు, సో డ్రాయర్ తో పెద్ద పనేమి లేదు. అంతగా కావాలనుకుంటే నీ డ్రాయర్ ఎండిన తర్వాత ఒకటి వాడుకుంటాలే. అమ్మగారు, ఇస్త్రీ బట్టలు. రాంబాబు, అందులో నా బట్టలు ఏమైనా ఉన్నాయా? ఒక షర్ట్, ఒక ప్యాంట్ ఉంది బాబు గారు. బాబు గారు, చిన్న పొరపాటు జరిగింది బాబు గారు. ఏమైంది? ప్యాంటు జేబు కాలిపోయింది బాబు గారు. కాలిపోయిందా? ఎలా? మా ఆవిడ ఇస్త్రీ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేసరికి కాలిపోయింది బాబు గారు. అసలే ఉన్న బట్టలని అమ్మేమో ఉతికేసింది, ఉన్న ఒక్క ప్యాంటుకి నువ్వు జేబు కాల్చేసావు. చీ. ఫోర్ కొట్టిన ధైర్యం తేజు గాడిలో 6 కొట్టాలన్న ఆశను పెంచింది. డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకుని 6 కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు. హాయ్ తేజు. హాయ్ ఆంటీ. మీ బ్యాక్ ఎలా ఉందా ఆంటీ? నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేసింది. థ్యాంక్ యూ. ఆంటీ, నేను మిమ్మల్ని నోట అడగచ్చా ఆంటీ? ఏంటి తేజు? మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీకేం లోన్లీగా అనిపించట్లేదా? అలవాటైపోయింది. మీరేం లోన్లీగా ఫీల్ అవుతుంది? మీకు నేను ఉన్నాను, మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. ఐ నో, థ్యాంక్ యూ. ఇవాళ పూరి విత్ స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం. అక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి కుక్కర్ లో పెట్టి పిండి కలుపుతూ ఉండు, నేను వచ్చేస్తాను. సరే ఆంటీ. కుక్కర్ లో వేసేసావా? వేసేసానండి. గ్యాస్ ఆన్ చేయలేదు? మీరు చెప్పలేదు కదా ఆంటీ. యు ఆర్ సో ఫన్నీ. కుక్కర్ విసిల్ ఎక్కడా? అరే, నా పాకెట్ లో ఉందంటీ. నువ్వు ఉండు, నేను తీసుకుంటాను.
విసిల్ ఈ జేబులో ఉందా ఆంటీ? ప్లీజ్ వెళ్ళిపో. సారీ ఆంటీ, ఈ స్త్రీ వాడు జేబు కాల్ చేశాడు. ఇంకెప్పుడు రాకు. ఏంటి బెడ్ మీద దిళ్ళు తగ్గినాయి? మీరు దిళ్ళు అడ్డం పెడితే ఊరుకునేది లేదు. అడ్డం కాదే, భుజం కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు. కథలు చెప్పకండి, కావాలంటే ఆ భుజం కింద నేనుంటాను. పక్క గదిలో పెళ్లిడికి వచ్చిన కూతురుని పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులాగా నీకీ కోరికలేంటే? అది పెళ్లిడికి వచ్చింది సరే, మనకు పెళ్ళైందనే విషయం గుర్తుందా మీకు? దిళ్ళు నువ్వు తెస్తావా, నన్ను తెచ్చుకోమంటావా? హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నథింగ్, గెటింగ్ ఇన్ టు బెడ్. నువ్వేం చేస్తున్నావు? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా ఈ టైంలో? తిన్న తరగట్లేదా? నేను కూడా ఒకప్పుడు జిమ్ కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు మానేశాను. జిమ్ లో ఏం చేసేదానివి? కార్డియో, కొంచెం వెయిట్స్, పుషప్స్. పుషప్స్ చేస్తావా? ఏది చూపించు. ఓకే వెయిట్. ఇప్పుడే ఫోన్ చేశాను, నొప్పిడుతోంది. సరే నేను ఒకటి చేస్తాను, నువ్వు చేయగలవేమో చూద్దాం. ఏంటది? ఏది ఇచ్చేయి చూద్దాం. ఓకే ఐ ట్రై. ట్రై చేయి, కారు వాళ్ళకి టచ్ చేయాలా చేయి. ట్రై చేయి, ట్రై చేయి. నో 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 నో, యు లిటిల్ రాస్కల్. కలిసినప్పుడు కొడతాను నిన్ను. ఓ షిట్, బాయ్. ఓకే బాయ్. నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్. నీకు ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఏంటి నాన్న? అది సేఫ్టీ అండ్ ప్రికాషనరీ ప్రొసీజర్స్ గురించి. అబ్బా నాన్న, ఇది కంపల్సరీ సబ్జెక్ట్ రా, శ్రద్ధగా విను. ఇదేంటో తెలుసా? తెలుసు, కాండమ్. ఇది ఎంత అవసరం అంటే? వర్షంలో గొడుగులాగా, బైక్ తోలేటప్పుడు హెల్మెట్ లాగా, స్విమ్మింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ లాగా. వావ్, ఇది ఎలా వాడాలంటే? అంతేగా? అంతేగా, బాగా రీసెర్చ్ చేశారా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ డోంట్ గెట్ దెమ్ ప్రెగ్నెంట్. గుర్తుంచుకో. ఇక్కడ రవి అంటే? నేనే. మీ ఆర్డర్. మీ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అది చెప్పడానికే వచ్చావా? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఎందుకు? ఏమీ లేదు, ఐఎమ్ సారీ అబౌట్ లాస్ట్ నైట్. అరే ఇట్స్ ఓకే యార్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వాట్? నిన్ను ఒకసారి పట్టుకోవచ్చా? అన్నీ అడిగే చేస్తావా?
Can I kiss you? నీకేం చెయ్యాలో తెలుసా? నీకు తెలీదా? స్టూపిడ్, ఐ యామ్ ఎ వర్జిన్. ఓకే, యు ఐ యామ్ ఆల్సో ఎ వర్జిన్. స్టాప్ 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 స్టాప్. డిడ్ యు బ్రింగ్ ఎనీ ప్రొటెక్షన్? ఐ డోంట్ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్. యా, తెచ్చాను. ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ పెట్టావు ఫోను? మన బెడ్రూమ్ లో. చిన్నపిల్లని చేసి పంతవాడుగు. నన్నే చేస్తావా? నన్నే చేస్తావా? మారాలనే కొడతారా? నన్ను రవి, మారాలనే కొడతారా? రవి, చాలా చాలా చూసావా ఎలా కొట్టాడు? నీ వల్ల కదా, నీ వల్ల కదే, నీ వల్ల కదే. వెళ్ళబాకండి, మీ మీద పీకల దాకా ఉంటుంది. ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని మధ్యలో పడేసి కుమ్మినా కుమ్మేస్తారు. డిప్పేసుకో. ఏంట్రా, ఏం చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనుకుంటా. ఏరా, ఏమైనా సెట్ అయినారా? సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులోంచి జారిపోయిందిరా. నీకు లక్కీగా జేబులో నండిపోయిందిలే. జేబులో ఏంట్రా? అరే, నువ్వు ఆ జేబు టాపు కొద్దిలేరా. ఏరా రవి, ఏం చేస్తున్నావు? సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు, సెట్ అయినారా? ఆడు దొంగరా, ఈ పనికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. చెప్పేది ఈడ్చికెళ్తారీ. సామాన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, తాళాలు మీ దగ్గర ఉంచు. ఇంకోసారి వాడు మా అమ్మాయి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాళ్ళు చేతులు తెరకొట్టిస్తాను. జాగ్రత్త.
అమ్మ పెట్టే పెట్టదు అడుగు తినానివ్వదనుంటుంది మీ వ్యవహారం. మీరు ఎలాగో మంచిది ఇవ్వరు, నాలుగు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండనివ్వరు. మీరు అర్జెంట్ గా అధ్యయనం పెంచండి, లేదా ఇల్లేనా ఖాళీ చేయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే ఖాళీ చేసేస్తాను సార్. వాడెప్పుడు వెళ్ళాలో అమెరికా, నువ్వెప్పుడు ఖాళీ చేయాలో ఇల్లు, నీ ఇష్టమే రామకృష్ణాపురం. కానీ నాదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే, తేజుగాడిది ఇంకో టైప్. ఇస్త్రీవాడు జేబు కాల్చకుండా ఉంటే ఆ రోజు సిక్స్ కొట్టి సెంచురీ కూడా కొట్టేవాడేమో, వాడి కథ ఇంకొకలాగుండేదేమో. నానా తేజు, బయటకెళ్ళి ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టరా ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? డ్రీమింగ్. ఏంటి సంగతి? జేబులోంచి జారిపింది అన్నానుగా అదే. రేయ్ జేబు అనే మాట అనొద్దు ప్లీజ్. ఇంతకి ఎక్కడ బయలుదేరావు? అమ్మా అరటిపళ్ళు తెమ్మంది. రేయ్ అరటిపళ్ళు అన్నావంటే చంపేస్తాను. ఏ ఏంట్రా, జేబు అనకూడదు అరటిపళ్ళు అనకూడదు ఎందుకేంటి? అనొద్దు బ్రో, ఆ మాటలు వింటే పీడకలలో వచ్చి మింటలు వచ్చేస్తుంది. నాకు కూడా పిచ్చికల్లు వస్తున్నాయిరా. వర్జిన్ గా చనిపోయి నరకానికి వెళ్తే ఆ టెర్రరిస్ట్ అందరు కలిసి రేప్ చేసినట్టు. ఈజీ మెథడ్ చూపిస్తే స్పెషల్ అని, అట్రాక్షన్ అని నువ్వు ఆ రవి గారు సొల్లు చెప్పారు. నీకు సెట్ అయిపోయిందా? సెట్ చేసుకుంటారా? నాకు కూడా ఏదైనా సెట్ చేయ బ్రో. సరే ఫోన్ లో టిండర్ యాప్ ఉందా? లేదు బ్రో. టిండర్ యాప్ లాగా నాలుగే డేటింగ్ యాప్లు ఉంటాయి, అన్ని డౌన్లోడ్ చేసి రైట్ స్వైప్ కొడుతూ కూర్చో, ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఇంకొక వెర్రిపప్ప కూడా అన్నాడంట, సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం అని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గాని ఒక ఆంటీ, వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి అట్ ఎ టైం లైన్ లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజు గారిని లైన్ లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్. హాయ్. హాయ్ మధు, నేను కూడా ఈ కాలనీలోనే ఉంటాను. ప్లాట్ నంబర్ 63. హాయ్. హాయ్. ఐ యామ్ రమ్య. మీ ఇంటి దగ్గరే మా ఇల్లు, ప్లాట్ నంబర్ 63. హాయ్. హాయ్. ఐ యామ్ ఛాయా. మా ప్లాట్ నంబర్ 63. వాట్ ఎ కోయిన్సిడెన్స్, వి ఆర్ నైబర్స్. ఓకే బాయ్. బాయ్. బాబు గారు బట్టలండి. రాంబాబు, ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు. అంతే కదండి. ప్లాట్ నంబర్ 63లో ఎవరెవరు ఉంటారు? ప్లాట్ నంబర్ 63లో ఆయనకి ఏదో షాప్ ఉందండి, అమ్మగారికి అయ్యగారికి ఇద్దరు ఆడపిల్లండి. ఒక మదర్, ఇద్దరు డాటర్స్, ఒకేసారా? రే బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా? మమ్మీ. ఏంట్రా, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి. ఓహో. రై టిఫిన్ చేయడం అయిందా? స్కూల్ కు బయలుదేరదా. డాడీ, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల్ని దేవుడు తయారు చేశారా? మరి అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది? వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు. అబ్బా వాటే చూకండి. వంశీ సాయంత్రం కలుద్దాం. టేక్ కేర్. ఓకే మావయ్య. రే పద వంశీ, నీకేమైనా కావాలంటే భవానీని అడుగు. అలాగే అత్తయ్య. నిషా, నిషా. ఏంటి బావా? నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు తెలుసా? ఈ మాట చెప్పడానికైనా పిలిచావు? కాదు కాదు. మరి మనం మన చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట, మొగుడు పిల్లల ఆట, డాక్టర్ డాక్టర్ ఆడేవాళ్ళం, గుర్తుందా? అవునా? నాకు గుర్తులేదు. రాన్ని చూపిస్తా. డాక్టర్ డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తొస్తాను. బావా, నీ హార్ట్ అంత ఫాస్ట్ గా బీట్ అవుతుంది ఏంటి? ఐ డోంట్ నో. ఇప్పుడు నేను నీకు చూస్తాను, ఎవరి హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక చాక్లెట్ కొని పెట్టాలి.
ఏమాటిది స్టూపిడ్ ఆట. ఐ హావ్ టు గో. ఏ నిషా ఉండు, ఇంకా 1 మినిట్ అవ్వలేదు. వంశీబాబు వంశీబాబు, మా ఆయనకో ఉత్తరం రాసి పెట్టండి బాబు. ఉత్తరమా? ఎక్కడుంటాడేంటి? దుబాయ్ దగ్గర బాబు. ఫోన్ లో మాట్లాడచ్చుగా. అక్కడ సిగ్నల్స్ రావు బాబు. సరే పెన్ను పేపర్ ఇవ్వు మరి. ఇదిగోండి బాబు పేపర్, పెన్ను. ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్, కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటరు, బాగా స్ట్రాంగ్ ఏమైనా చెప్పాలంటే రెడ్ పెన్ను. అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్లు, ఇంకా ఉత్తరం పెట్టడానికి కవరు, ఆ కవర్ సీల్ చేయడానికి ఫెవిస్టిక్. లోపల పెద్ద స్టేషనరీ షాప్ ఏమన్నా ఉంది? ఊరుకోండి బాబు, రాసి పెట్టండి. చెప్పు. మై డియర్ లవ్లీ మామా, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను. నువ్వు వచ్చి బాగా తోమితే గానీ తలతల్లాను. చివర్లో 2 హార్ట్ సింబల్స్ వేయండి బాబు. వేస్తాను గానీ ముందు చెప్పు. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లటి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడి పండు లాంటి వాళ్ళే ఉన్నారు. కొంచెం ఇది హైలైటర్ తో అండర్లైన్ చేయండి బాబు. అన్ని తర్వాత చేద్దాం గానీ ముందు మ్యాటర్ చెప్పు. ఈ మధ్య వంశీ బాబు యాసవకాలం సెలవులకు వచ్చాడు, కాశ్మీర్ యాపిల్ పండులా కళకళలాడుతున్నాడు. తనతో ఎలాగైనా కమిట్ అయ్యి నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు. తెల్లని పండంటి బిడ్డ కావాలని మా ఆయన కోరిక బాబు. కొంచెం మా ఆయన కోరిక తీర్చిపెట్టవా? వాడేవాడు కోరిక నేను తీర్చడం ఏంటి? వంశీబాబు వంశీబాబు, ఒరే ఏదో జరిగిపోయింది వదిలేరా. మేమేమన్నా అనుకుంటామేమో నువ్వు ఫీల్ అవుతున్నావేమో, మేము ఆ ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. ఒక పని చేద్దామే, ఇద్దరం లీవ్ పెడదాం, ముగ్గురం కలిసి ఎక్కడికైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. మంచి ఐడియా అండి. వీడు అమెరికా వెళ్లే ముందు ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసినట్టుంటుంది. నార్త్ ఇండియా వెళ్దాం. కరెక్ట్. రవి మనాలి వెళ్దామే? నేను ఎక్కడికే రాను. అలా అనుకున్నా, వెళ్దాం రా, ప్లీజ్ రా. ఓకే అని చెప్పు. నేను రాను రాను రాను. రే నానా, రవి రవి నానా. చూడమ్మా, ఎప్పుడూ పొరపాటున దారి తప్పి కూడా మా ఇంటికి రాకు. మీ వాళ్లకు తెలిసి రవి మీద పోలీస్ కేసు పెడితే మా వాడి ఫ్యూచర్ నాశనమైపోతుందమ్మా. అవునమ్మా, నువ్వు వాడిని కలవడమే కాదు, వాడు కూడా నిన్ను కలవకుండా చూసుకో. ప్లీజ్ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మా, ప్లీజ్. ఆగమ్మా ఆగు, ఇంట్లో సామాన్లు ఎప్పుడు పట్టుకెళ్తారు? ఏమో తెలీదు అంకుల్, మా నాన్న అడగండి. మీరు ఇల్లు ఖాళీ చేస్తే నేను టాయిలెట్ బోర్డు పెట్టుకోవాలి. ఏమిటో ఇలా దడితే కూడా బేరాలు నాకే తగులుతాయి. చే 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 రామ రామ రామ. Thank you.
ఏంటమ్మా? నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు. తెలుసు, స్లీపింగ్ టాబ్లెట్స్ తమ్మని పంపించారు. ఎన్ని? 20. 20 స్లీపింగ్ టాబ్లెట్స్? ఎందుకమ్మా? ఇంటి గెస్ట్లు వచ్చారు, వాళ్ళకి కావాలంట. కవరమ్మా? వదిలే. ఎక్కడికి వెళ్ళావు? బయటికి. నేను ఇంట్లోంచి కాలు బయట పెట్టదని చెప్పానా? చెప్పు ఎక్కడికి వెళ్ళావు. చెప్పకపోతే చంపేస్తాను. అవసరం లేదు, నేనే చచ్చిపోతాను. హలో డాక్టర్ గారు, ఇందాక మీ పాప వచ్చి మీరు తెమ్మన్నారని చెప్పి 20 స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్లారు. నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్. ఏంటి? చూసావా ఎంత దాకా వచ్చిందో? దాంట్లో ప్రికాషన్స్ పెట్టుకుని మరీ తిరుగుతుంది. నేను చంపినా పర్వాలేదే, నేను చంపేస్తాను. ఇవ్వాలి నిన్ను చంపేస్తాను. మధ్యాహ్నం లంచ్ స్విగ్గీ అమ్మని అడుగుదామా లేక జొమాటో నాన్నని పురమాయిద్దామా అని తేజుగా డిసైడ్ అవుతుంటే వాడికి అనుకోకుండా ఒక లంచ్ ఇన్విటేషన్ వచ్చింది. హాయ్ తేజు. హాయ్. ఇవాళ మా ఇంటికి లంచ్ కొస్తావా? ష్యూర్. మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏం లేదుగా. లంచ్ తర్వాత మా అమ్మాయిలు బయటకు వెళ్ళిపోతారు. 4 కి యోగా క్లాస్ ఉంది. అప్పటిదాకా లెట్స్ హావ్ సమ్ ఫన్. ఓకే, వచ్చేస్తా. ఓకే, బై బై. బై. మా ఇంటికి వస్తావా? మీ ఇంటికా? ఎప్పుడు? ఏ దొంగ, నువ్వు ఈ రోజు లంచ్ కి మా ఇంటికి వస్తున్నావని మమ్మీ చెప్పింది. మమ్మీ 4 o'clock కి యోగాకి వెళ్తారు. ఆ తర్వాత మన ఇష్టం. ఓకే ఓకే, బాయ్ బాయ్. హాయ్. హాయ్. లంచ్ కి మా ఇంటికి వస్తున్నావు అంట కదా. అవును. ఎందుకు? లంచ్ తర్వాత ఫ్రెండ్ ఇంటికి స్పెండ్ ఓవర్ కి వెళ్తున్నాను. నీకు లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయ్. ఓకే, సీ యు దేర్. ఓకే, సీ యు, బాయ్ బాయ్. ఒకే రోజు సంగీత్, పెళ్లి, శోభనం అయితే ఎలా ఉంటుందో తెలియదు గానీ తేజుగాడు మాత్రం అలా జరిగినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇవాళ అతను బ్యాట్స్మెన్ కాదు, లైఫ్ లో ఫస్ట్ ఓవర్ వేయబోతున్న ఒక గూగ్లీ బౌలర్. హ్యాట్రిక్ తీయబోతున్నాడు. పోస్ట్ లంచ్ సెషన్ ఆంటీతో, పోస్ట్ ఆంటీ సెషన్ ఆంటీ పెద్ద కూతురుతో, పోస్ట్ పెద్ద కూతురు సెషన్ ఆంటీ చిన్న కూతురుతో. పరమానందం అంటే ఏంటో తేజుగాడిని చూస్తే అర్థమయ్యేది. Yes. ఒక కాండమ్ కావాలి. ఎనీ పర్టిక్యులర్ బ్రాండ్? బాగా పనిచేయాలి, స్పోర్టీ ఫీల్ ఉండాలి, ఎక్కువ మైలేజ్ రావాలి. మీకు కావాల్సిన పర్ఫెక్ట్ మోడల్ మా దగ్గర ఉంది, విత్ ఎ న్యూ గ్లో ఇన్ ద డార్క్ ఫ్యూచర్. చీకట్లో లైట్ వేసినట్టు వెలుగుతుంది. ఎంత? జస్ట్ 20 rupees. పోనీ బాక్స్ ఇమ్మంటారా? అందులో 12 ఉంటాయి. వద్దు, ఎక్కడ పెట్టుకోలేదు, తెలీదు, స్టోరేజ్ ప్రాబ్లం. ఇంకొకటి ఇవ్వండి సార్.
ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్? విడుతున్నారు వస్తున్నారు ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు, ఎందుకండి? ఎవరికి చెప్పొద్దు. చెప్పను. ఒకే రోజు 3 డిఫరెంట్ టైమింగ్స్ లో 3 డేట్స్ ఉన్నాయి. ఒకే రోజు 3 డేట్సా? ఎస్. ఒక మదర్, ఇద్దరు డాటర్స్. ఒక మదర్, ఇద్దరు డాటర్సా? ఒకే రోజు ఒకేసారా? వాట్ ఏ లక్కీ ఫెలో. హలో బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఆంటీ. హాయ్ తేజు, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ, కాల్ మీ మధు. ఓకే కమ్. మా పెద్దమ్మాయి రమ్య, మా చిన్నమ్మాయి ఛాయ. హాయ్. హాయ్. హాయ్ తేజు, మన కాలనీలోనే ఉంటాడు. యుఎస్ వీసా గురించి ఏదో డౌట్ ఉంటే అడగటానికి వచ్చాడు. ఏ రండి, భోంచేద్దాం. మీరు కూడా బయటకు వెళ్ళాలిగా. తేజు ప్లీజ్ కమ్. అంకుల్ కూడా వచ్చేసారు లంచ్ కి. ఏంటి తేజు, ప్రేయరా? ఏ ప్రేయర్? ప్రేయర్ అంటే ఓ గాడ్, మై లవ్లీ గాడ్, అడగకుండానే పుట్టుకనిచ్చావు, అడగకుండానే ఆకలి కూడా ఇచ్చావు, ఆకలి తీరడానికి ఫుడ్ ఇచ్చావు, పప్పు టమాటాలోకి నెయ్యి ఇచ్చావు, అందులోకి ఒడియాలు ఇచ్చావు, కాకరకాయలో చేదిచ్చావు, గుమ్మడికాయలో తీపిచ్చావు, చింతకాయలో పులుపిచ్చావు, మిరపకాయలో కారం ఇచ్చావు, వాక్కాయలో వగరిచ్చావు, బెండకాయలో జిగిరిచ్చావు, పొట్లకాయలో పొడిగిచ్చావు. చిన్నవాళ్ళకి తప్పు చేసే గుణం ఇచ్చావు, పెద్దవాళ్ళకి క్షమించే పెద్ద మనసు ఇచ్చావు. ఇచ్చావా లేదా గాడ్, ప్లీజ్ చెప్పు గాడ్, లేకపోతే నేను అయిపోతాను. ఒకవేళ ఇవ్వడం మిస్ అయితే వెంటనే ఇచ్చే, క్షమించేవాడు మనసును మహారాజు అంటారు. నువ్వెందుకో ఇవాళ కోరిక తీర్చేటట్టు కనిపించట్లేదు. ఏ దేశం, ఎక్కడికి వెళ్తున్నావు? స్టమక్ అప్సెట్ ఆంటీ. సమ్మర్లో వచ్చే కరెంటు బిల్లుల వాయింపుడికి వంశీ వాళ్ల మావయ్యకు చాలా చిరాకు వచ్చేది. ఇంట్లో వాళ్ళు తలా ఒక గదిలో ఏసీ వేసుకుని పడుకోవడం కట్ చేసి ఒక ఏసీ ఆన్ చేసి హాల్లో అందరూ పడుకోవాలన్న రూల్ మెయింటైన్ చేసేవాడు. రాఖీ, గుడ్ నైట్ అన్నా. గుడ్ నైట్ డాడీ. మమ్మీ, ఇంత త్వరగా ఎందుకు పడుకోవాలి? తొందరగా పడుకొని తొందరగా లేస్తే బాగా చదువు వస్తుందిరా. బాగా చదువు వస్తే ఏమొస్తుంది? బాగా చదువు వస్తే మంచి పెళ్ళాం వస్తుంది. మరి డాడీ కూడా బాగానే చదువుకున్నాడు కదా, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? గుర్రే, ఆ
అక్కడ పడుకో, ఇంటికి వెళ్ళి అక్కడ పడుకో ప్లీజ్. వంశీ, ఏమైందిరా? రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఆ బొంగరం వల్ల నేలకేసి కొట్టదని. చూడు, ఆ నేల అంతా బొగలు పడిపోయిందో. సారీ అంకుల్. ఎప్పుడు పోతున్నావు అమెరికాకి? అడ్మిషన్ లెటర్ రాగానే బయలుదేరాలి అంకుల్. ఎప్పుడు వస్తుందా లెటర్? ఎప్పుడైనా రావచ్చు అంకుల్, దానికోసమే వెయిటింగ్. నువ్వు అమెరికా పోతే నిజంగా ఇల్లు గాలి చేస్తారా? ఏమో అంకుల్, మా నాన్నని అడగాలి. మీ నాన్న అడగాల? నిన్న పోర్షన్లో పిల్లొస్తే సామాన్ ఎప్పుడు తీసుకెళ్తారని అడిగితే అది కూడా మా నాన్న అడగాలని చెప్పింది. దాని నాన్న సామాన్ తీసుకెళ్ళు, మీ నాన్న ఇల్లు గాలి చేయడు. నాతో ఆడుకుంటున్నారా మీరంతాను? రూపాయి ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. వచ్చి మేము వాళ్ళతో ఏదో సొల్లేసుకెళ్ళింది. రూపాయి ఇక్కడికి వచ్చిందా? కంగ్రాట్స్ రా, మీ అడ్మిషన్ లెటర్ మెయిల్ వచ్చేసింది. రూప మన ఇంటికి నా కోసం వచ్చిందా? వచ్చిందిరా, నచ్చ చెప్పి పంపించేసాం. రారా, వచ్చి నీ లెటర్ చూసుకో. ఈ రోజుల్లో కూడా ఇంకా ముహూర్తాలు, జాతకాలు, నక్షత్రాలు ఏమిటి సార్? రెండు ఫ్యామిలీలకి ఒకళ్ళకొకళ్ళు నచ్చారా లేదా? డబ్బులు సెట్ చేసుకున్నావా? మంచి ఫంక్షన్ హాల్ బుక్ అయిందా లేదా? ఇక కట్న కానుకల విషయాలు అంటారా, అది మీరు ఎలా చెప్తే అలా. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపిస్తాం. దాంతే ఉందండి, అబ్బాయి పక్కన ఉంటే ఫోన్ ఇవ్వండి, నేను అమ్మాయికి ఫోన్ ఇస్తాను, అన్ని విషయాలు వాళ్లే మాట్లాడేసుకుంటారు. లైన్ లో ఉండండి, ఇస్తున్నా. అక్కడ
లేరు అంకిల్, మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. కెన్ ఐ సిట్? నువ్వు కూడా వచ్చి కూర్చో. సారీ అంకిల్, అసలు ఏం జరిగిందంటే. నీ వయసులో కుర్రాళ్ళు ఏం చేస్తారో నువ్వు అదే చేసావు తేజు. నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నేను మా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకున్నాను, సొసైటీ కోసం పిల్లల్ని కన్నాను. ఇంతమందికి ఇన్ని చేసి నేను, నా కోసం నేను ఏమీ చేసుకోలేకపోయాను. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ వాళ్ళంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, కోరిక అస్సలు లేదు. నిన్ను మొట్టమొదటిసారి మా షాప్లో చూసినప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఏం ఫిక్స్ అయ్యారు అంకిల్? బీరువాలోంచి బయటకు వచ్చేద్దామని. ఏం చెప్తున్నారు అంకిల్? ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది క్లాసెట్. అంటే మీరు? ఎస్, ఐ లైక్ యూ తేజు. I think I'm in love with you. Uncle! Teju! నన్ను వదిలేండి అంకిల్, నేను అలాంటి వాడిని కాదు అంకిల్. తెలియదు తేజు, నువ్వు ఇంకా బీరువాలోనే ఉన్నావు. బయటకు వచ్చాయి, మన ప్రపంచంలో ఎంత ఆనందం ఉందో నీకు తెలుస్తుంది. నేను ఏ బీరువాలోనూ లేను, నాకు ఏ ప్రపంచం అవుతుంది. నన్ను వదిలేండి అంకిల్. నాకు తెలుసు ఆ తలుపులు బద్దలు కొట్టుకురావడం ఎంత కష్టమో. నీకు తోడుగా నేనుంటాను, మనం హ్యాపీగా ఉండొచ్చు. వచ్చేయి, బయటకు వచ్చేయి, మనిద్దరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. ప్లీజ్ అంకిల్, నన్ను ఈ ప్రపంచంలోనే ఉండనివ్వండి అంకిల్. అయితే ఒక పని చేద్దాం, నాకున్న ఇద్దరు కూతుర్లలో ఒక కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు మా ఇంటికి అల్లుడుగా వచ్చాయి, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడుగా వచ్చి మీతో కాపురం చేయాలా? ఐడియా బాగుంది కదా. మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అంకిల్, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఇది చాలా పెద్ద డిసిషన్, టేక్ యువర్ ఓన్ టైం, టచ్ లో ఉంటాను. మా షాప్లో ఒక ఆఫర్ ఉంది, 3 కండమ్స్ కొంటే 1 వ్యాజ్లైన్ బాటిల్ ఫ్రీ. ఆ రోజు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో. నాకు ఏ బాటిల్ ఏ ఆఫర్ వద్దంకిల్, మీరు వెళ్ళండి. యాక్చువల్గా ఆఫర్ ఉంది, ఈ చిన్న బాటిల్ నీకు ఉపయోగపడుతుందని ఇది తీసుకొచ్చాను, తీసుకో. నాకు ఏ బాటిల్ వద్దంకిల్, మీరు వెళ్ళండి. ఇది కూడా తీసుకోకపోతే నేను హర్ట్ అవుతాను. మీరు ఏమైనా పర్లేదు, వెళ్ళండి అంకిల్, వెళ్ళండి. డాడీ, మా ఫ్రెండ్స్ అందరినీ స్కూల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ మమ్మీలు వస్తారు, కానీ నన్ను డ్రాప్ చేయడానికి నువ్వెందుకు వస్తావు?
వాళ్ళని చూడడానికే కదరా నేను వచ్చేది. నేనేమన్నాను? రేపు పదరా, చంపేస్తాను. రేపు పనిచే స్కూల్కి నేను రిక్షాలో పంపిస్తాను. వంశీ, ఇవాళ ఏకాదశి, నూనె రాసుకుని తలంటుకో, సాయంత్రం అందరం కలిసి గుడికెళ్దాం. భవానీ అమ్మగారు, వాడు జుట్టు చూడు ఎలా అట్టగట్టకపోయిందో, బాగా నూనె రాయి, తలస్నానం చేస్తాడు. సరే అమ్మగారు. బాయ్ వంశీ. బాయ్ అత్తయ్య. రండి బాబు, నూనె రాసుకుందాం. లేకండి బాబు, ఒంటికి పెడతాను. మీరు జిమ్కి వెళ్తారా బాబు? ఎందుకు? మా కర్రోడిని కండలు పెంచమని ఎన్నిసార్లు చెప్పాను, వాడు కండలు పెంచలేదు గాని బొర్ర మాత్రం బాగా పెంచాడు బాబు. మీరు రన్నింగ్ కూడా చేస్తారా బాబు? బాగా దిట్టంగా ఉంటాను. పోలీస్ వచ్చారేంటండి? ఉండే ఒకటి కనుక్కొస్తాను. అబ్బా ఉండండి, మిమ్మల్ని కూడా వేసుకుపోతారేమో. ఇక్కడ రవి అంటే ఎవరు? మా అబ్బాయి సార్. పిలవండి. రవి నానా. ఏవయ్య, రూపా అనే అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట, వాళ్ళ నాన్న కంప్లైంట్ చేశాడు. స్టూడెంటా? అవును సార్, అమెరికా కూడా వెళ్ళబోతున్నాడు. ఏంటా పిచ్చి పనులు, శుభ్రంగా చదువుకోవచ్చు కదా. ఇదిగో రిస్ట్రైనింగ్ ఆర్డర్ సార్. సార్, ఆ అమ్మాయికి 500 గజాల డిస్టెన్స్ లో పెళ్తే అరెస్ట్ చేసి కేసు పెట్టవలసి వస్తుంది. జాగ్రత్త నాన్న. ఇలారా కూర్చో. ఒరే, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదురా. మా ఆశలన్నీ నీ మీదే, మా కలలన్నీ నీ భవిష్యత్తు గురించే. అన్నీ కట్టేసుకుని పైసా పైసా కూడబెట్టి నిన్ను చదివించుకున్నావు. నువ్విప్పుడు అమెరికా వెళ్తున్నావంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా మాకు? మా కష్టార్జితం అంతా ఒక అమ్మాయి కోసం వృధా చేయొద్దురా. ఆ అమ్మాయిని మర్చిపోయి అమెరికా పనుల మీద ఫోకస్ పెట్టరా ప్లీజ్ రా నాన్న. నాకు అమెరికా వెళ్ళాలనే థాట్ అస్సలు లేదు. థాట్స్ అన్నీ రూప గురించే. తనతోనే ఉండాలి, తనే కావాలి. నన్ను ఎంతగానో ప్రేమించే అమ్మా నాన్నని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసి. మా నోడు ఇష్టంగా ఏం తింటాడు? బెల్లం పాయసం. ఎందుకండి? నేను ఈ గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఆ పాయసం చేసే పనిలో ఉండాలి. ఏం గుడ్ న్యూస్ అండి? మా నోడికి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయిందే. అవునా?
అమెరికా, అడ్మిషన్, స్టూడెంట్ లోన్ ఇలాంటి మాటలు వింటేనే కోపమో చిరాకో తెలియదు గాని సర్రుమని మొదలయ్యేది. రూప తప్ప నా మైండ్ లో వేరే దేనికి ప్లేస్ లేదు. రూప తప్ప నా హార్ట్ లో వేరే ఎవ్వరికి చోట్లేదు. రూపక్ కూడా అలాగే అనిపిస్తూ ఉండుంటుంది. నేను అమెరికాకు కాదు, రూపతో కలిసి వేరే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. రే, అమ్మాయిని చూపిస్తారు, ఓకే అని చెప్పు, కాదంటే నిన్ను అక్కడే చంపి పారేస్తా. ఏంటి రే, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. అబ్బా, వీడెందుకు తెచ్చావురా? నాకు అన్ని వీడే, వీడు నాతోనే ఉంటాడు. నీచే ఆగండ్రా. రే, పెళ్ళయి, పిల్ల ఆస్తి మన పేరు మీదకు ట్రాన్స్ఫర్ అయ్యి దానికి విడాకులు ఇచ్చేదాకా ఓ ఓపిక పెట్టి చావండ్రా. తర్వాత అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ప్రమాణంగా కట్టించినట్టున్నారు. మా ఇల్లు రెనోవేషన్ లో ఉందండి, టెంపరీగా ఇక్కడికి మూవ్ అయ్యాము. ఇది అద్దిల్లు. ఓ, అద్దిల్లా? నేను మంచిగానే ఉన్నా. ఎలా ఉన్నావు? అమ్మేలా ఉంది? వదిన కూడా బానే ఉంది రా, పిల్లలు బానే ఉన్నారు. నీ సంగతి చెప్పు, ఏమైంది? ఈసారి పంట ఏమైంది? ఏ వేసారు పంట? వర్షాలు మంచిగానే పడ్డాయి కదా. కాఫీ అదిరిపోయిందండి. అమ్మాయి నచ్చిందా? ఈ రోజుల్లో కూడా అలా ఎవరు అడుగుతారండి? ఏదో శాస్త్రం కోసం అడిగాములేండి. అసలు మావాడు ఫోటో చూస్తే ఓకే అన్నాడు, లేకపోతే ముహూర్తాల దాకా వస్తామని చెప్పండి. ఫస్ట్ ముహూర్తం ఏది ఉంటే అది దానికి పెళ్లి చేసేద్దాం. మీరు ఎలా అంటే అలా. సరే సరే, ఆ విషయం నేను చూసుకుంటానులే. డబ్బుల గురించి మీరేం వరి అవ్వకండి. అమ్మ కూడా చెప్పు, నేను చూసుకుంటాను చెప్పు. ఎవర్లేరా? మరి బండెలో వచ్చింది. హలో సార్, నేను నర్సైనండి. ఒకసారి బయటికి రండి సార్. ఒక్క నిమిషం అండి. ఏమైందిరా? ఇంకొక రౌండ్ కాఫీ. శుభ్రంగా. కారు ఇక్కడికెలా వచ్చిందిరా? ఏమో సార్, దొల్లుకుంటూ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకేసారి అప్లై చేద్దాంలే. అక్కడ ఉన్న కార్ ఇక్కడ దానంత అదే దొల్లుకుంటూ వచ్చింది సార్. వచ్చింది సార్. ఇప్పటిగా మాట్లాడమని ఒకటి ఇస్తాను. ఇడియట్. నేను తిరిగి వచ్చేసరికి కార్ అక్కడ ఉండాలి. నన్నేం చేయమంటారు సార్? దోశ అక్కడ పెట్టవయా? నేను ఎలా దోస్తాను సార్? నిన్ను ఇంటి గెస్టులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? ఇక్కడ నుంచి దూరంగా. రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నా మళ్ళీ వీళ్ళ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు కాబట్టి మీ వాడి మీద కేసు పెట్టక తప్పదు. సార్ సార్ ప్లీజ్ సార్, వాడికి అమెరికాలో ఖాళీ సీట్ వచ్చింది సార్. వాడు చదువుకు లోన్ కూడా శాంక్షన్ అయింది సార్. వీడి మీద కేసు పెడితే వీసా రాదు సార్, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, నథింగ్ డూయింగ్ సార్. వీడి మీద కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ప్లీజ్ కామ్ డౌన్ సార్. మీ అమ్మాయి పిలవకుండానే మీ ఇంటి దాకా వచ్చాడా?
తన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తావు అని తెలిసినా నిన్ను వదిలేస్తున్నాను. అదేం సార్? నీ కాలికి ఓ ట్రాకర్ ఫిక్స్ చేస్తాం, అది 24/7 మానిటరింగ్లో ఉంటుంది. నువ్వు ఆ అమ్మాయి ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళావని తెలిస్తే వెంటనే నేను అరెస్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ మీకు ఓకే అనుకుంటా? దేవుడు అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు, మనమే పాడు చేసుకుంటాం. ఫ్యూచర్లో నీ లైఫ్లోకి చాలా మంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫ్యూచరే లేకపోతే జాగ్రత్త. వెళ్ళు, తీసుకెళ్ళండి. ఓకే సార్. ఏమైంది నిషా? పోగు పడిపోయింది. ఏమైంది? ఏదో పడింది. రాత్రి పైన ఇక్కడ బల్లి తిరగడం చూశాను, అది పడింది అనుకుంటా. చూస్తాను చూస్తాను చూస్తాను. నేను తీసుకుంటాను. వచ్చినప్పటి నుండి నీ వేషాలన్నీ ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను నేను. అసలు ఏం కావాలరా నీకు? చెప్పు చెప్పు, అడిగేది నిన్నే, చెప్పు. నువ్వు నన్ను ఎలా చూసావు? నాకు కూడా నిన్ను అలానే చూడాలనుంది. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దిగి ఆగలేక డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను. ఏంటి మామ ఇంత వేడిగా ఉన్నావు? దుబాయ్ లో ఎండలు ఎక్కువ కదే. చిలిపి మామ, అన్ని అటకరంగానే మాట్లాడతావు. అయినా ఇక్కడికి వచ్చావు? నువ్వు వచ్చేదాకా ఆగలేకపోయానే. ఈ పెదవుకి చాలా రోజులైంది. ఉండు మామా. అబ్బా రావే, ఇంట్లో ఎవరు లేరుగా. ఎవరు? ఒకసారి పట్టుకొని చూడు ఎంత వేడిగా ఉన్నాను. ఎక్కడ రావే? బల్లకు అపార్ట్మెంట్ 11:00 కాన్సులేట్ కి రమ్మన్నారు సార్. ఫింగర్ ప్రింటింగ్ అవ్వగానే కాల్ చేయండి, వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఓకే సార్. నమస్కారం. సారీ మీకు కాడి ఇవ్వడానికి టైం లేదు, అందుకే మెసేజ్ చేశాను. రాత్రికి అమ్మాయి పెళ్లి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏంటి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదండి, అమ్మాయి పెళ్లి తలకు వెండి సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది, అవి తీసుకెళ్దామని వచ్చాను. మరి మిగతా సామాన్లు ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలో తీసుకెళ్ళిపోతానండి. మరి ఇంటి తాళం? తాళం మేడపై ఉంది రండి. హాయ్ తేజు. మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్? నిన్ను బీరువాలో నుంచి బయటికి తీసుకొద్దామని. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అంకుల్. అర్థం చేసుకోగలను, నీ పరిస్థితిలో నేనున్నా. ఇది వీలైనంత త్వరగా తక్కువ నొప్పితో బయటపడాలనుకుంటాను. నాకు కూడా ఎక్కువ టైం లేదు, జస్ట్ ఇన్ అండ్ అవుట్.
ఐదు నిమిషాలు చాలు. ఒక్కసారి మనిద్దరం కలిసి ఉంటాం ఊహించి చూడు ఎంత బాగుంటుందో. ప్లీజ్ తేజు, ఒక్కసారి నీ ఒళ్ళో నా తల పెట్టుకుని పడుకోవాలనుంది, ఒక్కసారి నా ముక్కుతో నిమ్ముకుని ఆడించాలనుంది. వ్యాసలైన ఆఫర్ అంటే వద్దన్నావు, అర్థం చేసుకున్నాను. నన్ను కూడా కాదంటే అలా. అంకిల్, ఆంటీ, చచ్చో. ఆంటీ. హాయ్ తేజు. ఏదో ఒక పని వల్ల ఈ మధ్య నిన్ను అస్సలు కలవడం కుదరట్లేదు, అందుకని వీలు చూసుకుని నేనే వచ్చేసాను. ఇంట్లో ఎవరు లేరు కదా? అంకుల్ ఉన్నారా? ఆంటీ. అంకుల్. హాయ్ రమ్య. హాయ్. వన్ సెకండ్ ఆంటీ. రమ్య. హాయ్. హాయ్ తేజు. ఏంటి ఈ మధ్యన కాల్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదు? నేను ఇంటికి పిలుద్దామంటే మమ్మీ ఛాయా ఇంట్లోనే ఉన్నారు, అందుకే నేనే వచ్చేసా. హాయ్. హాయ్ ఛాయా. ఛాయా. హాయ్. హాయ్, వాట్స్ అప్? ఏమైపోయావు? అసలు టచ్ లోనే లేవు. ఐ మిస్డ్ యూ సో మచ్, యూ నో. కమ్, లెట్స్ హర్రీ అప్. ప్రొటెక్షన్ కూడా నేనే తెచ్చాను. ఇంట్లో ఎవరు లేరు కదా? మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి, ఆర్ యు ఎక్స్పెక్టింగ్ సమ్వన్? దొరికిపోయే రోజులో ఉంది. మా పేరెంట్స్ ఏమో. వాట్? ఆంటీ, లేకపోతున్నాను. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. సారీ ఆంటీ. నీ పాస్పోర్ట్ ఇక్కడ ఉందిరా. థాంక్స్ నాన్న. రే, నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు లాస్ట్ లెసన్ రా. అబ్బా నాన్నా, ఇది కంపల్సరిగా నువ్వు వినాల్సిందేరా. రే, అమ్మాయిల మీద రెస్పెక్ట్ ఇక్కడ ఉండాలి, ప్రేమ ఇక్కడ ఉండాలి, కోరికేమో. పదండి పదండి, క్యాబ్ వచ్చేసింది. మొత్తం మీద వీడు అమెరికా వెళ్తున్నాడు. అమ్మయ్యా, కాంపౌండ్ లో పెద్ద పని చిన్న పని చేసేవాడు ఒకడు తగ్గాడు. నిజంగా వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా? ఎందుకు ఖాళీ చేయరు? ఓ మంచి వెజిటేరియన్ ఫ్యామిలీ వెయిటింగ్ లో ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వచ్చే నెలలో దిగిపోతారు. నేను కూడా రావచ్చా ఎయిర్పోర్ట్ కి? ఇప్పుడెక్కడికి వెళ్తున్నావరా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇప్పుడే వస్తానమ్మా, కింద నీలిమాటికి బాయ్ చెప్పొస్తా. తేజు, నువ్వేది చదివేసరికి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పయనం మొదలుపెట్టి ఉంటాను. మన మధ్య ఏం జరిగిందో, నీ గుర్తు నాకు ఎలా అనిపించాలో, ఏమనిపించాలో అర్థం కావట్లేదు. అర్థమవ్వకపోయేసరికి దాని గురించి ఆలోచించడం మానేశాను. జీవితంలో మనకు జరిగే వాటిని ఎందుకు, ఎప్పుడు, ఎలా అని ప్రశ్నించడం మానేసినప్పుడే మనం నిజంగా ఆనందంగా ఉండగలం. నిన్ను కలవడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. నిన్నెప్పటికీ మర్చిపోను, అది చాలు నాకు.
నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. దేనికోసం ఎవరికోసం మారొద్దు. నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు దక్కే అదృష్టం ఆ దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ నీలిమ. తొందరగా దిగవే టైం అవుతుంది. అబ్బబ్బా కంగారు పెట్టకండి. అదిగో చెప్పానా వీడి ఇప్పుడు అప్పుడే పైకి రాడని. అబ్బా నాన్న నా సూట్ కేసు ఎందుకు తెచ్చారు? నేను ఇంకా నా కడ్రాయిలే సర్దుకోలేదు. ఒరే నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని తెలిసే నా డ్రాయిలన్నీ నీ సూట్ కేసులో సర్దిస్తా. అవసరమైతే నీ డ్రాయిల్ నేను వాడుకుంటా కదా. రే ఎయిర్పోర్ట్ లో 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. ఆకలిస్తే చస్తావు. ఈ అరటిపండు తిను. ఎందుకండి చిన్నపిల్లడికి అరటిపండు చూపించి భయపెడతారు? వాడిని వదిలేయండి. ఒక అద్భుతమైన సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము ఏదైతే నేర్చుకుని అమెరికా వెళ్ళాలనుకున్నామో అందులో మాకు PhDలు రాలేదు కానీ ఒక అందమైన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాం. మేము కావాలనుకున్నది మాకు దక్కింది. ఈ సమ్మర్ని మర్చిపోం ఎప్పటికీ. మేము అర్థం చేసుకున్నది ఏంటంటే అమ్మాయిల నమ్మకం అభిమానం గౌరవం పొందాలంటే ముందు మనం అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ ఎమోషనల్ కోషెంట్ని అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ కోషెంట్ మనకు ఉండాలి. వాళ్ళని పూజించాలి, గాఢంగా ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది అదే. వాళ్ళకు కాదు అందరికీ కావాల్సింది అదే ప్రేమ. అమెరికాలో అమ్మాయిలు మమ్మల్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం మేము పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పటికి మా ప్రేమ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి. మా అందమైన ప్రేమ. ఈ విషయంలో మేము ముగ్గురం నిజంగా అదృష్టవంతులం. సారీ యాక్చువల్గా వంశీగాడు నేను ఇద్దరమే అదృష్టవంతులం. తేజుగాడికే పాపం ఎవరూ లేరు. టేక్ఆఫ్ అయ్యాక బెల్ కొట్టకూడదు అని తెలీదా? టేక్ఆఫ్ అయింది కాబట్టి కొట్టానరా. ఏంటి రే వాడు ఫ్లైట్ ఎక్కేటప్పుడే వాడికి టేక్ఆఫ్ అయిందిరా. ఏం టేక్ఆఫ్ రా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్ హోస్టెస్ వాడిని చూసి నవ్వింది. రే ఎయిర్ హోస్టెస్ అందరినీ చూసి నవ్వుతారా? లేదురా, ఆ ఎయిర్ హోస్టెస్ నాకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది, అందుకే ఐల్ సీట్ లో కూర్చున్నా. ఐల్ సీటా? ఎందుకు? ఆ ఎయిర్ హోస్టెస్ అటు ఇటు నడిచినప్పుడు మనం కొంచెం భుజం బయట పెట్టి రాసుకుంటే టిఫిన్ చేసినట్టుంటుందని. చెయ్యదావా